అందమైన జీవితం ద్వారా మీ సమస్యకి పరిష్కారాన్ని అన్వేషిస్తున్నారా? మరింకెందుకు ఆలస్యం? వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీ సమస్యని పంపించండి. అలానే మీ ఫోన్ నెంబర్ను కూడా మెన్షన్ చేయండి, మేమే మీకు కాల్ చేస్తాం. అంతేకాకుండా మీ వివరాలన్నీ గోప్యంగా ఉంచబడతాయి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే జయ. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మీకేమీ డౌట్ రావట్లేదా? సెట్టింగ్ అంతా మారిపోయింది. అదే, ఏదో అంత కొత్తగా హైటెక్గా హైఫైడ్గా ఉంది. ఏంటి, ఏమైనా కొత్త అంశాన్ని తీసుకొచ్చారా? సంథింగ్ డిఫరెంట్? ఎస్, 100% అండి. బాగా గెస్ చేశారు. నేను క్లూ ఇచ్చాను కానీ ఓకే. ఎప్పుడు కూడా హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ నేను మన ఇద్దరం డిస్కస్ చేస్తూ ఉంటామండి. అయితే మీది రెగ్యులర్ షో ఒకటి ఉంది, బతుకు జట్ కాబట్టి. అవునమ్మా. అది ఆ షో ఫాలో అయినప్పుడు నాకు ఒక విషయం అనిపించిందండి. అక్కడ అంటే ఫిజికల్గా బాధితులు అక్కడికి వస్తారు, మీరు రోజా గారు కూర్చుంటారు, డిస్కస్ చేస్తారు, దానికి అక్కడికక్కడే సార్ట్అవుట్ చేసేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. అంటే ఎంతోమందికి అది ఒక వేదికగా తయారైంది, సమస్య ఉన్నవారికి. అలాంటి కాన్సెప్ట్ని తీసుకొని సూటిగా సుత్తి లేకుండా వెంటనే వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చేయాలి. ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు రకరకాల వ్యక్తుల వైపు, రకరకాల వీళ్ళని కలవాలా వాళ్ళని కలవాలా, అనేక సందేహాలు, ఏమి తోచినప్పుడు వారికి వారే హామ్ చేసుకోవటం, ఇలాంటి ఎన్నో మనం సొసైటీలో చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య, దాన్ని మనం పరిష్కరించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది కదా. అవును. దానికి ఒక వేదిక కావాలని నాకు అనిపించింది కళ్యాణ్ గారు. అద్భుతం. సో అది మీతో స్టార్ట్ చేద్దాము. థ్యాంక్ యూ అని అనిపించి కొన్ని సమస్యలను తీసుకుందాం. అది కూడా డైరెక్ట్గా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారి నుంచే తీసుకొని దానికి సొల్యూషన్ వెంటనే, అంటే మనకి ఓదార్పులు వాళ్ళని కన్విన్స్ చేయటం ఇది కాదు, వాళ్ళ సమస్యకి సరైన మార్గం చూపించాలి అని అనిపించిందండి. అది నా ఈ నా కాన్సెప్ట్. అద్భుతమైన ఐడియా అమ్మా. ఎందుకంటే మన వేదిక, ఇంతకుముందు నేను చేసినటువంటి ఆ వేదిక మీద ప్రత్యక్షంగా వచ్చేటటువంటి వాళ్ళు బహుశా టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ ఏమో. ఎంతమంది ప్రత్యక్షంగా వచ్చి వాళ్ళ మొహాలు చూపెట్టుకుని కెమెరాలో చూపెట్టుకోండి. కానీ మీరు ఈ ఐడియా ఏంటంటే కనుక బహుశా ఆ వేదన ఇంకా బాగా ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఒక అవకాశం. నెంబర్ వన్, మీరు ఇంకో మాట అన్నారు, సూటిగా సుత్తి లేకుండా. ఇది బాగుంది. ఎందుకంటే సూటిగా సుత్తిగా అనేటటువంటి అంశం ఎప్పుడు వస్తుంది అంటే కనుక, ఎప్పుడైతే కనుక ఓదార్పుని మైనస్ చేస్తే కనుక సూటిగా సుత్తిగానే వస్తుంది. అంటే ఏంటంటే క్రిస్ప్గా కావాలి. అవును. వచ్చేటటువంటి బాధితులు, ఫోన్ చేసేటటువంటి బాధితుల్లో చాలామందికి ఈ పాటికే అయ్యో అమ్మ నీకు ఎంత కష్టం వచ్చిందా, అయ్యో నాయన నీకు ఎంత కష్టం వచ్చిందా, నువ్వు ఆ తప్పు చేయకుండా ఉండవలసింది, ఈ తప్పు చేయకుండా ఉండవలసినటువంటి అంశాలు అన్నీ వినేసి ఉంటారు. అవును. సో ఈరోజు మనం కానీ మీరు తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఇన్నోవేటివ్ ఐడియాలో చూసేటటువంటి ప్రేక్షకులు, బాధపడేటటువంటి బాధితులకి మనకు సహాయపడాలి అంటే కనుక తప్పకుండా కొన్ని సొల్యూషన్స్ ఏమన్నా క్రిస్ప్గా చెప్పి వాళ్ళలో ఒక ఎన్లైట్మెంట్ కలిగించి, అంటే ఒకటి మీరు ఒక ప్రశ్న బహుశా అడగచ్చు, అంటే అంత క్రిస్ప్ సొల్యూషన్స్ ఉంటాయా సార్? ఎస్. అంత కట్ షార్ట్గా ఉండే సొల్యూషన్స్ ఉంటాయా అనేటటువంటి ప్రశ్న మీరు అడగచ్చు. క్లిష్టమే, అంత ఈజీ కాదు. ఎందుకంటే కనుక ప్రతి జీవితం, ప్రతి బంధం కాంప్లికేటెడ్. ప్లస్ మనం చూసే కోణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నా వర్షన్ ఒకలాగా ఉంటుంది కళ్యాణ్ గారు, మీ వర్షన్ ఒకలాగా ఉంటుంది, మన కెమెరామెన్ వర్షన్ ఇంకొకలాగా ఉంటుంది, బాధితుల వర్షన్ ఇంకొకలాగా ఉంటుంది. నేను చెప్పేటప్పుడు నా వైపు అంతా నేను మంచినే చూపించుకోగలుగుతాను. కరెక్ట్ కరెక్ట్. అది ఇన్ డెప్త్ మీరు మీలాంటి వాళ్ళు యాజ్ ఏ సైక్రాటిస్ట్ గా మాట్లాడి మానసిక నిపుణులు కాబట్టి మీలాంటి వారికే అర్థమవుతుంది కరెక్ట్ వర్షన్. రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్. కరెక్ట్. ఈరోజు ఇందాక మీరు అన్న మాట చాలా అద్భుతమైన మాట. నాకొకటి పసిగడతాను, నేను ఒక సొల్యూషన్, మీరు ఒకటి పెడతారు, అతను ఒకటి పెడతారు అని ఉంది. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన జడ్జ్మెంట్ ఎలా ఉండాలంటే కనుక లీస్ట్ రిస్క్ టు ద హైయెస్ట్ రిస్క్. అంటే ఎవరికైతే కనుక వల్నరబుల్ గ్రూప్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వీళ్ళందరూ 12-15 సంవత్సరాల పాటు ఆ జీవితంలో ఉన్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కానీ వల్నరబుల్ గ్రూప్ ఎవరు? పిల్లలు. వాళ్ళకి లీస్ట్ రిస్క్ ఉండేటటువంటి సొల్యూషన్ మనం ఐడెంటిఫై చేయగలగాలి తప్పకుండా. సో ఈ విధంగా ఏంటంటే ప్రతి సొల్యూషన్లో ఒక రిస్క్ ఉంటుంది, ఒక బెనిఫిట్ ఉంటుంది. ఎక్కడైతే కనుక ఎవరైతే బాధితులు మనకు ఫోన్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి లీస్ట్ రిస్క్ మోర్ బెనిఫిట్ సొల్యూషన్ ఇస్తామో మనం చేసేటటువంటి ఈ కార్యక్రమంలో మనం సక్సెస్ఫుల్ అయిన 100%. రైట్. అయితే నాకేమనిపించిందంటే ఎవరైతే మనకి వాళ్ళ సమస్యని మనతో షేర్ చేసుకుంటున్నారో వారి వివరాలు ఎట్టి పరిస్థితిలో బయటికి మనం చెప్పము, గోప్యంగా ఉంచబడుతుంది. కాబట్టి సమస్యని ఇంకొంచెం ఎక్కువగా పర్సనల్గా మనకి చెప్పడానికి అవకాశం ఉంటుంది, కాన్ఫిడెన్స్ పెరుగు. ఒక మెయిల్ వచ్చిందండి నాకు గుంటూరు నుంచి. వందన. నేను చూశాను కళ్యాణ్ గారి మెయిల్, ముందే చదివాను, బ్రీఫ్గా మీకు చెప్తాను.
తను బీఏ లిటరేచర్ చేసిందండి, మంచి వెల్ ఎడ్యుకేటెడ్ అమ్మాయి వందన. ఈ అమ్మాయి ఆల్రెడీ పెళ్ళైన అతన్ని ఇష్టపడుతుంది, అతనికి ఇద్దరు పిల్లలు. నాకు చావైనా బతుకైనా అతనితోనే, చాలా మంచివాడు. ఇతన్ని వదిలేసి నాకు ఇంకా జీవితం లేదు, మరుక్షణం లేదు. నాకు ఎట్టి పరిస్థితుల్లో అతనితో ఉండాలని ఉంది. అంటే ఇంకా దీనికి ఇంకా వేరే సొల్యూషన్ లేదు నా దగ్గర, అతనే కావాలి నాకు అని కొంచెం డీటెయిల్డ్గా చెప్పింది. అన్నీ నేను చెప్పలేకపోతున్నాను ఆన్ కెమెరా. సో అసలు ఇలాంటి సమస్యలు బహుశా ఉంటాయి, ఉండవని నేను చెప్పను, కానీ వీటికి అసలు సొల్యూషన్ అనేది ఉంటుందండి? ఖచ్చితంగా ఉంటుందమ్మా. మనస్తత్వం అనేటటువంటిది ఒక మెట్టు దిగి, ఆలోచన అనేటటువంటి అంశంలో ఒక మెట్టు ఎక్కితే కనుక సమస్యకు పరిష్కారం ఉంటుంది. అంటే నెంబర్ ఇచ్చారా ఆవిడ? అయ్యా నెంబర్ ఇచ్చారండి మనకి. నేను కాల్ చేస్తాను కళ్యాణ్ గారు, ఒకసారి కాల్ చేస్తాను. తప్పక విందాం మనం తన వర్షన్ కూడా ఎలా ఉంది ఏంటనేసి విని నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. 100% రైట్. హలో. హలో వందన అండి? అవునండి, వందన అని మాట్లాడుతున్నాను. నేను సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నానండి. మీరు మాకు ఒక మెయిల్ పెట్టారు నాకు. ఎస్ మేడం, అవును నేనే మెయిల్ చేశాను. ఓకే వందన గారు, ఈరోజు నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి కూడా ఉన్నారండి. ఓకే. మీ సమస్యని నేను ఒక బ్రీఫ్గా డాక్టర్ గారితో చెప్పాను. ఓకే. దీని గురించి డాక్టర్ గారు మీతో ఒకసారి మాట్లాడతారండి. ఫైన్ మేడం. ఓకేనా, మీరు రెడీగా ఉన్నారా? మాట్లాడొచ్చా? ఎస్ ఎస్ షూర్ మేడం, మాట్లాడొచ్చు. వందన మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వందన గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. మీ వివరాలు కొన్ని చెప్పండి అమ్మా. నేను ఆల్రెడీ మెయిల్ చేశాను సార్ ఇన్ డీటెయిల్ గా, బట్ స్టిల్ మీరు మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను మీకు. అవునమ్మా, అవునమ్మా. నా పేరు వందన సార్. అమ్మా. నేను ఒక మ్యారీడ్ అయిన వ్యక్తిని ఇష్టపడ్డాను. అమ్మా. అతనితో నేను చాలా డీప్ లవ్ లో ఉన్నాను సార్. అమ్మా. అండ్ మా ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్ అందరు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. రైట్ నౌ నేను నా సిచ్యువేషన్ లిటరల్లీ నేను చాలా డీప్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను సార్. అమ్మా. ఇలాంటి ఎక్స్పర్ట్స్ ని కన్సల్ట్ అవ్వడానికి నాకు ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుంది. ఈ సమస్య నుండి నేను బయటికి వచ్చాక ఐ కెన్ లీడ్ ఏ హ్యాపీ లైఫ్ విత్ మై ఫియాన్సీ, విత్ మై హస్బెండ్ అనేసి అనుకుంటున్నాను. అందుకే మీకు అప్రోచ్ అయ్యాను సార్. సో ఐ హోప్ ఐ కెన్ గెట్ ఏ గుడ్ సొల్యూషన్ ఫ్రమ్ యూ. అంటే గుడ్ సొల్యూషన్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారమ్మా మీరు? అంటే ఇలాంటి అంశాల్లో ఖచ్చితంగా సొల్యూషన్ అన్నది స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండదు. ఎందుకంటే సమాజం అంగీకరించినటువంటి సమస్యని బహుశా లీగల్గా కూడా అంగీకారం అనేటటువంటిది ఉండదు అన్నది మీరు చదువుకున్న వ్యక్తి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీ ఒకటమ్మా, మీ బంధం ఎంతకాలం బట్టమ్మా? అంటే ఇతనితో మీ అసోసియేషన్ ఎటువంటి పరిస్థితిలో ఏర్పడింది, ఎంతకాలం బట్టుందమ్మా? ఆల్మోస్ట్ బీన్ 1 ఇయర్ సార్. 1 ఇయర్? మోర్ దాన్ 1 ఇయర్. నాకు ఇదంతా తెలియదు సార్. యాక్చువల్లీ హీస్ మ్యారీడ్ పర్సన్, హీస్ బ్లెస్డ్ విత్ 2 కిడ్స్ అని ఇదంతా నాకు తెలియదు. ఎక్కడో పరిచయం అయ్యారు అండ్ ఐ వాజ్ ఇన్ డీప్ లవ్ విత్ హిమ్. అండ్ లేటర్ ఆన్ తర్వాత నాకు తెలిసింది ఆయనకు మ్యారేజ్ అయ్యిందా, ఇద్దరు పిల్లలు ఉన్నారు అని. అమ్మా. సో అది నీకు షాక్ అనిపించింది అమ్మా తర్వాత? అంటే కంగు తిన్నావా? అనిపించింది, బట్ స్టిల్ అలా అని నేను ఆగిపోను సార్. నాకు జస్టిస్ కావాలి. కరెక్ట్ కరెక్ట్ అమ్మా. అండ్ నేను ఫర్దర్ గా కూడా నేను సక్సెస్ అవుతాను అనే హోప్ మాత్రం డెఫినెట్ గా నాకు ఉంది. హీ డజంట్ హ్యావ్ ఎ గుడ్ రాపో ఇన్ ద ఫ్యామిలీ సార్. అంటే వాళ్ళ వైఫ్ తో కానీ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మాత్రం నాకు ఖచ్చితంగా తెలుసు. ఆయన ఏదో ఒక కైండ్ ఆఫ్ టార్చర్ ఫేస్ చేస్తున్నాడు వాళ్ళ ఫ్యామిలీ నుండి, వాళ్ళ వైఫ్ నుండి అని మాత్రం ఐ హ్యావ్ ఎ వెరీ క్లిష్ట క్లియర్ సార్. సో అలాంటప్పుడు ఇంట్లో ఫ్యామిలీలో హ్యాపీనెస్ లేనప్పుడు డెఫినెట్ గా ఇంకో ఏ వ్యక్తి అయినా కూడా సార్, టు బి ఫ్రాంక్ ఒకటి చెప్తున్నాను, ఏ వ్యక్తి అయినా కూడా ఇంట్లో హ్యాపీగా లేరు, ఇంకొకరు వైపు చూస్తున్నారు అంటే ఆ హ్యాపీనెస్ ఇంట్లో దొరకట్లేదు అని కదా సార్, ఆ సంతోషం లేదు అన్నట్టే కదా. అవును కరెక్ట్. సో నేను ప్రేమించడమే కాదు, ఈవెన్ గా హీస్ ఆల్సో ద సేమ్ థింగ్ టువర్డ్స్ మీ. అంటే ఆయన కూడా నా వైపు 200% అంతే ఇదిగా ప్రేమిస్తున్నారు. ఆయన కూడా దిస్ ఇస్ నాట్ ద వన్ సైడ్ లవ్ సార్. నేను ఒక్కదాన్నే ప్రేమిస్తున్నాను అన్నట్టు కాదు, నేను ఎంతగా ప్రేమిస్తున్నానో అంతకన్నా ఎక్కువగా ఆయన నాన్ను ప్రేమిస్తున్నాను. అతనికి పిల్లలు ఉన్నారన్నావు కదమ్మా, ఇద్దరు పిల్లలు ఉన్నారమ్మా? ఎస్ ఎగ్జాక్ట్లీ సార్, ఇద్దరు కిడ్స్ ఉన్నారు అతనికి. ఇప్పుడు నువ్వు నన్ను ఒపీనియన్ అడుగుతున్నావమ్మా, కానీ అతని ఒపీనియన్ ఏంటి అన్నది, అతని ప్రాసెస్ ఏంటి అన్నది నువ్వు కనుక్కున్నావా? అంటే అతను ఆ మ్యారేజ్ లోంచి బయటపడాలి అనుకుంటున్నాడా, మరి ఇప్పటి వరకు ఎందుకు బయటపడలేదు, నిన్ను చూసాకే ఎందుకు బయటపడాలి అని అనుకుంటున్నాడు, మరి పిల్లల భవిష్యత్తు ఏంటి, భార్య ఏమంటుంది? ఐ యామ్ ద రైట్ పర్సన్ అనుకుంటాను సార్. అతను నీకు రైట్ పర్సన్ అమ్మా? ఈ రోజులు ఎందుకు బయటపడలేదు అంటే మేబీ హీ డిడ్ంట్ అప్రోచ్ ద రైట్ పర్సన్ అంట. అంటే నాలాంటి వాళ్ళు ఎవరు తారసపడలేదు కావచ్చు, ఆయనకున్న మంచి క్వాలిటీస్ ఎవరు అర్థం చేసుకోలేకపోవచ్చు సార్. నేను అంత బాగా అర్థం చేసుకున్నాను అనుకోండి. రైట్ 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 రైట్.
వందన, మరి అసలు ఆయన ఏమనుకుంటున్నారు, ఆయన ఒపీనియన్ ఏంటి వందన? మేడం, ఆయన ఒపీనియన్ ఏంటి అంటే ద సేమ్ మేడం. అంటే తనకంటూ ఒక బంధం ఉంది, ఒక ఇద్దరు పిల్లలున్నారు, ఒక సంసారం ఉంది కదా, మరి అవన్నీ వదిలేసి మీ వైపుకు రావటానికి ఆయన రెడీగా ఉన్నారా? మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి మేడం, వన్ థింగ్ ఐ కెన్ గివ్ యూ ద క్లారిటీ, ఆయన వదులుకొని వచ్చేయడానికి అన్నట్టు కాదు. ఆయన ఆల్వేస్ గివ్స్ ఫస్ట్ ప్రియారిటీ టు ద ఫ్యామిలీ మేడం. ఇప్పుడు నేను ఎక్కడైనా వెళ్ళాలి, టైం స్పెండ్ చేయాలి, బయటికి రండి అన్నా కూడా హిల్ నాట్ కమ్ టు, ఐ మీన్ ఫ్యామిలీ జోన్ వదిలిపెట్టేసి ఆయన రారు నా దగ్గరికి నాతో టైం స్పెండ్ చేయడానికి గానీ. ఓకే ఓకే. సో ఆల్వేస్ హీ గివ్స్ ఫస్ట్ ప్రియారిటీ టు ద ఫ్యామిలీ. నేను ఫ్యామిలీకి ప్రామిస్ చేశాను అండ్ వాళ్ళనే బయటికి తీసుకెళ్తారు, వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తారు, కిడ్స్తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. నేను అది తప్పు అనట్లేదు, నాతో రావట్లేదు, నాతో టైం స్పెండ్ చేయట్లేదు కదా అనేసి నేను తప్పు అనను. ఐ కెన్ అండర్స్టాండ్ ఆ ఫ్యామిలీకి ఇంత ప్రయారిటీ ఇస్తున్నారు అని. వందన అమ్మ, వందన సారీ అమ్మా ఇంటరప్ట్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ, నువ్వు సెకండ్ ప్రయారిటీ అంటే కనుక రెండు పడవల్లో అతను ప్రయాణం చేయడానికి రెడీ అవుతున్నాడా? లేదు సార్, అలా కాదు. ఇప్పుడు ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ కావాలి, వందన కూడా కావాలి, మనసు పంచుకోవటానికి వందన కావాలి, సమాజం దృష్ట్యా ఆ కుటుంబం కావాలి అంటే కనుక సార్ ఆ ఫ్యామిలీ ఉంది కాబట్టి హీఈస్ గివింగ్ ది ఫస్ట్ ప్రయారిటీ టు ది ఫ్యామిలీ సార్. ఓకే తల్లి. ఇప్పుడు ఆ ఫ్యామిలీతో డివోర్స్ అయిపోయాక డెఫినెట్లీ నేనే కదా. ఓకే, అంటే వాళ్ళతో డివోర్స్ తీసుకోవటానికి, ఆ అమ్మాయితో డివోర్స్ తీసుకోవటానికి అతను రెడీగా ఉన్నాడు. రెడీగా ఉన్నాడు అంటే ద సిచ్యువేషన్ సార్ మేకింగ్ ఇన్ సచ్ ఎ వే సార్. సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి కదా ఫ్యామిలీలో. వైఫ్ ఈస్ నాట్ సపోర్టింగ్, వైఫ్ ఈస్ నాట్ గివింగ్ ద కరెక్ట్, ప్రాపర్ గా ఉంటే కనుక ఇంకొక వైఫ్ ఎందుకు చూస్తారు అయినా అసలు? అంటే లేదు కదా సార్, అలాంటి టార్చర్ అయినా అనుభవిస్తున్నాడు ఫ్యామిలీలో అంటే కనుక డెఫినెట్గా హీఈస్ నాట్ హ్యాపీ. సో అలాంటప్పుడు అడ్జస్ట్ అయ్యి కాంప్రమైజ్ అయ్యి అలాంటి ఉండే బదులు తనకి డైవర్స్ ఇచ్చేసి నాతో హ్యాపీగా ఉంటాడు కదా తను. ఆయన ప్రేమని ఆమెను పొందలేకపోతుంది సార్, ఆమె దురదృష్టవంతురాలు చెప్పాలంటే, సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోతుంది ఆయన ప్రేమని. అండ్ ఐఎమ్ టూ లక్కీ చెప్పాలంటే, ఆయన అర్థం చేసుకోగలుగుతున్నాను, ఆయన ప్రేమను పొందగలుగుతున్నాను. అంత మంచి క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని ఎవరు మాత్రం ఎందుకు వదులుకుంటారు సార్? అది కరెక్టే వందన. అమ్మ చూడమ్మా, బహుశా నీ ఇక్కడ ఇక్కడ ఒక 3 పాయింట్స్ నేను చెప్తాను తల్లి. 3 పాయింట్స్, ఓపిక్గా విను. నువ్వు చాలా యాజిటేటెడ్గా ఉన్నావు. ఇది ఒక, బహుశా నువ్వు నీ జీవితంలో కూడా నీకు నచ్చినటువంటి వ్యక్తి ఇంత కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో దొరుకుతాడు అనేది ఇప్పుడు వచ్చి నువ్వు గ్రహించుండవు, ఊహించుండవు. కానీ వచ్చినటువంటి వ్యక్తి అద్భుతమైనటువంటి వ్యక్తిగా నువ్వు భావిస్తున్నావు కాబట్టి అక్కడ ఎన్ని అవరోధాలు ఏర్పడినా కూడా అవి దాటుకుని ముందుకెళ్ళటానికి నువ్వు మెంటల్గా ప్రిపేర్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది నీ టోన్లో కానీ. కానీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ 3 థింగ్స్ అమ్మ, 3 పాయింట్స్. అంటే నాకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎంతో కొంత మొదటి మెట్టి దగ్గరే మోసం జరిగింది అనేటటువంటి అంశం నాకు కలిగింది. మరి నీకు అది ఆ అభిప్రాయం నీకు కలిగిందా లేదా అన్నది నాకు తెలియదు. ఇంకొకటి ఏంటంటే కనుక, ఇక్కడ అందరూ బహుశా నీ ఫ్రెండ్స్ ఎవరైతే దూరం అయ్యారో, అందరూ దూరం అయ్యారో అని అంటున్నావు కదా, ఇంతమందిని పోగొట్టుకుని ఒక పెళ్ళి అయినటువంటిది, ఇద్దరు పిల్లలు ఉండేటటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఎంటర్ అవటం తప్ప నీ జీవితంలో ఇంకో గమ్యం లేదమ్మా. అంటే సారీ ఇఫ్ ఐఎమ్ బీయింగ్ హార్ష్ విత్ యూ, కానీ ఎందుకు ఇంత నేను అసలు ఇలాంటివన్నీ విని 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 విసిగెత్తిపోయాను సార్. నా ఫ్రెండ్స్ అదే మాట్లాడుతున్నారు, ఇంట్లో వాళ్ళు అదే మాట్లాడుతున్నారు, బంధువులు అదే మాట్లాడుతున్నారు. ఎక్స్పర్ట్స్ ని ఎందుకు మీట్ అయ్యాను సార్? మీకు ఎందుకు మెయిల్ చేశాను నేను? బికాస్ ఐ నీడ్ ఎ సొల్యూషన్ సార్. అమ్మ నన్ను అంటే నిన్ను ఖండించాలి, నిన్ను బాధ పెట్టాలి అనేటటువంటి ఉద్దేశం కాదమ్మా. నేను కూడా ఒక హ్యూమన్ బీయింగ్, నేను ఒక డాక్టర్నైనా కూడా నేను ఒక హ్యూమన్ బీయింగ్. నాలో అన్నిటికంటే ఎక్కువ బాధ కలిగించేటటువంటి అంశం ఏంటంటే, ఒక చదువుకున్నటువంటి ఆడపిల్ల, అన్ని అర్హతలు ఉండేటటువంటి ఆడపిల్ల, మంచి ఉన్నతమైన కుటుంబంలోంచి వచ్చినటువంటి ఆడపిల్ల, ఇందులో అసలు ఎందుకు దిగింది? ఒక వ్యక్తి తను ఏంటి అన్నటువంటిది వివరించిన తర్వాత కూడా ఎందుకు కంటిన్యూ అయినది అనేటటువంటి అంశం మీద నాకు కొద్దిగా ఈ ఉద్రేకంగా మాట్లాడవలసి వచ్చిందమ్మా. ఐఎమ్ సారీ. నీ ఈ ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది పరిష్కార మార్గాలు చూపెట్టేటటువంటి దాని గురించే కానీ, మిమ్మల్ని బాధపడటం గురించో, మిమ్మల్ని వ్యతిరేకించడం గురించో, మిమ్మల్ని ఓదార్చడం గురించో కానే కాదు. అందులో అయితే 100% నేను మీతో ఉన్నాను, మీతో ఏకభవిస్తున్నాను. అయితే ఇప్పుడు నేను నిన్ను అడిగేటటువంటి ఒక్క ఫైనల్ క్వశ్చన్ అమ్మా, నువ్వు అతనితోనే ప్రయాణం చేయాలి అని అనుకుంటున్నావు, ఆ ఉద్దేశం నీకు బలంగా ఉంది అని అంటున్నావు కాబట్టి, ఒకప్పుడు అతను డైవర్స్ తీసుకోకుండా వాళ్ళ భార్య మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అనేటటువంటి ఇచ్చే ఆలోచన సచ్చిన, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా నేను నానా అనుభవాలన్నీ అనుభవించినా కూడా నాకు ఓకే, కానీ నీకైతే మాత్రం డైవర్స్ ఇచ్చి నువ్వు ఎగిరే పావురంలాగా నిన్ను పంపించే ఉద్దేశమే నాకు లేదు అని కళాఖండిగా వాళ్ళ భార్య చెప్తే,
అప్పుడు మీ ఫియాన్సీ అంటే సారీ ఆ ఫియాన్సీ అనే పదం వాడచ్చో లేదో నాకు తెలియదు కానీ నువ్వు పెళ్లి చేసుకోవాలని ఆశించేటటువంటి ఈ వ్యక్తి ఏం చేయాలి అని అనుకుంటున్నాడు అన్నది ఒక్కసారి అతను అడిగావమ్మా? అడిగాను సార్, హీస్ రెడీ టు గివ్ ద డైవోర్స్. రైట్, ఓకేనమ్మా. వందన, నీ సమస్యకి ఒక అందమైన సొల్యూషన్ కావాలమ్మా? డెఫినెట్గా కావాలి సార్, అందుకే కదా మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. రైట్, కానీ ఒక్కటైతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోమ్మా, నీకు అందంగా కనిపించేటటువంటి ఈ సమస్యకి పరిష్కారం బహుశా అందరికీ అందంగా ఉండదు. ఎంత అందమైనటువంటి సొల్యూషన్ నీకు చెప్పినా కూడా ఏ అది అందరికీ అందంగా ఉండదు, బి బహుశా ఇక్కడ ఎన్నో నువ్వు అది అందమైనటువంటి జీవితాన్ని పరిష్కారం ద్వారా ముందుకెళ్లాలంటే కనుక ఎన్నో త్యాగాలు కూడా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే నీ స్నేహితులు దూరం అయ్యారు, నీ కుటుంబ సభ్యులు దూరం అయ్యారు, అందరూ దూరం అయ్యారు, ఫైనల్గా అతనికి కూడా అందరూ దూరం కాబోతున్నారు. కాబట్టి మీరిద్దరూ ఏకాకిగా జీవితం ప్రయాణం కొనసాగించేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందన్నది గుర్తుపెట్టుకుని ముందుకు కొనసాగవలసిందమ్మా. అయితే నేను చెప్తానమ్మా సమస్యకు పరిష్కారాలు చెప్తాను, వినండి. ఏ, ఇక్కడ లీగాలిటీస్ అనేటటువంటిది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఇది ఓన్లీ ఏంటంటే ఒక సామాజిక పరమైనటువంటి అంశమే కాకుండా ఒక లీగాలిటీలో ఉండేటటువంటి అంశం. అంటే అతను కానీ ముందుకొచ్చి నిన్ను పెళ్లి చేసుకునేటట్టుగా అయితే కనుక ఆ అమ్మాయి మీ ఇద్దరి మీద కేసు వేసేదానికి అవకాశం ఉంటుంది. అప్పుడు నీ సమస్య ఇంకా క్లిష్టమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. దీనికి అతి కఠినంగా అనిపించి అతి బాధగా అనిపించేటటువంటి తాత్కాలికంగా బాధపడుతూ ఇబ్బంది పడేటటువంటి సొల్యూషన్ అయినా కూడా దీర్ఘకాలికంలో బహుశా నీకు ఒక సంతోషాన్ని, నీ కుటుంబ సభ్యులకి సంతోషానికి, నీ చదువుకు ఒక సార్థకత, ఒక గమ్యం ఇచ్చేటటువంటి సొల్యూషన్ ఏంటంటేనమ్మా, ఒక్కసారిగా నువ్వు సైకలాజికల్ అనాలిసిస్ చేసుకుని ఇది కేవలం ఒక సంవత్సరం పాటు పడినటువంటి బంధం, నేను ఇంకా ములిగాను కదా అని చెప్పి ఇంకా ములుగుతూనే పోతూ ఉంటానా లేదంటే ఎక్కడన్నా తేలేటటువంటి ప్రయత్నం చేస్తానా, నా డెసిషన్ నీకు నచ్చకపోవచ్చు, అందుకే నేను చెప్పాను ఇది తాత్కాలికంగా కఠినంగా అనిపించేటటువంటి సొల్యూషన్ అయినా కానీ దీర్ఘకాలికంగా నీకు సంతోషం. అలా మర్చిపోలేను, నేను అలా ఉండలేను సార్. నేను ఇంత డీప్ గా లవ్ చేశాను అంటే అతన్ని ఆల్మోస్ట్ నాకు అందరూ ఇదే చెప్తున్నారు. సమాజం గురించి చాలా క్షుణ్ణంగా పరిశీలించిన దాన్ని సార్. ఐ హావ్ ఎ వెరీ గుడ్ నాలెడ్జ్ అబౌట్ ద సొసైటీ. ప్లీజ్ దయచేసి మీరు అలా మాట్లాడకండి సార్, మర్చిపో. ఇదంతా చెప్తే కనుక అసలు ఈ మాటలు వినేటప్పుడు నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే నేను అసలు అల్లాడిపోతున్నాను సార్. అతని గురించి ఈ భూమి మీద నేను ఉండను సార్ అసలు. సారీ అమ్మా, నువ్వు అంటే నేను అన్నానమ్మా నా మాట కఠినంగా వచ్చినా కూడా సమస్య తాత్కాలికంగా కఠినంగా అనిపించినా కూడా ఓకే, విల్ లీవ్ దట్ ఆప్షన్. నన్న వందన, సారీ అమ్మా, సారీ. ట్రై టు అండర్స్టాండ్ మై సిచువేషన్ సార్, ప్లీజ్. వందన, ఐఎమ్ సారీ అమ్మా, నువ్వు నిజంగా అంత బాధపడతావని తెలిస్తే కనుక నేను అసలు అంటే ఈ కఠినమైనటువంటి ఆప్షన్ ఇచ్చుండేవాడిని కాదు. ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి నేను చెప్తాను, జాగ్రత్తగా వినమ్మా. ఒకప్పుడు డూస్ అండ్ డోంట్స్ కింద పెట్టుకుందాం, ఆప్షన్ బి అండ్ సి కింద పెట్టుకోవద్దు. డూస్ అండ్ డోంట్స్, డోంట్ అనేది ఏంటో తెలుసా? ఇక్కడ అస్సలు అవతల మొదటి భార్య ఎవరైతే కనుక లీగలీ వెడ్డెడ్ వైఫ్ ఎవరైతే కనుక అతనికి ఉన్నారో ఆ అమ్మాయి డైవర్స్ ఇచ్చేంత వరకు మీరు ఇద్దరు కూడా ఆచితూచి అడుగు వేయాలి. అస్సలు వాళ్ళ ఏరియాలోకి ఎంటర్ అవటం కానీ వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అవటం కానీ మీరు తొందరపడి తెలివి తక్కువగా పెళ్లి చేసుకోవటం కానీ దయచేసి చేయొద్దు. దిస్ ఈజ్ ద డోంట్. డూ ఏంటో చెప్తున్నా, డూ ఏంటో, ఇక నువ్వు చేయగలిగేది చాలా తక్కువ ఉంది. ఎవరైతే కనుక అతనికి ఆల్రెడీ పెళ్ళి అయింది అనేటటువంటి అంశం దాచిపెట్టి ముందుకొచ్చి నువ్వే నా జీవితం అనుకుంటూ నీ వెంట పడ్డాడో అతను చేయవలసినటువంటి కార్యక్రమం ఈరోజు పెద్దది. నువ్వు ఈరోజు ఏడ్చినా బాధపడినా ఏదైనా కూడా ఈరోజు నువ్వు చెప్పవలసింది ఏంటంటే, నేను కావాలంటున్నావు కదా, నాతోనే జీవితం నువ్వు కోరుకుంటున్నావు కదా, దెన్ గో అండ్ గివ్ డివోర్స్ టు యువర్ వైఫ్. అప్పుడు తలెత్తుకున్న మగాళ్ళగా నా దగ్గరికి రా, నేను పెళ్లి చేసుకుంటాను అనేటటువంటి ధైర్యంగా అతన్ని మోటివేట్ చేసి అతనికి అర్థమయ్యేటట్టుగా చేసి అతను అక్కడ డివోర్స్ తీసుకున్న తర్వాత నీ ప్రయాణం అతనితో పాటు కొనసాగితే కనుక సమాజానికి ఏకీభావంగా ఉంటుందమ్మా, లీగల్గా కూడా వ్యాలిడ్ ఉంటుంది, పిల్లలకి కూడా న్యాయం జరుగుతుంది, అవతల అటు ఉండేటటువంటి ఆమె కూడా కొంతవరకు బాధ కలిగినా కూడా కొంతవరకు సంతోషించేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఓకేనమ్మా. ఐ హోప్ ఐ డిడ్ నాట్ మేక్ యూ క్రై టూ మచ్, బట్ ప్రొవైడెడ్ సమ్ ఆఫ్ అంటే సొల్యూషన్ అయితే నేను నీకు ఇచ్చాననే అభిప్రాయం నాకు ఉందమ్మా. ఎమ్ ఐ రైట్ వందన? సార్, నాకు ఇంకా అంత పర్ఫెక్ట్ సొల్యూషన్ దొరకలేదు సార్.
అంటే ఇక్కడ ఏంటంటేనమ్మా, ఆల్రెడీ కైండ్ ఆఫ్ థింగ్స్ నేను ఆల్రెడీ అన్ని ఫేస్ చేశాను సార్, నా ఫ్యామిలీలో, రిలేషన్స్ లో, నా ఫ్రెండ్స్ కి, అందరూ అందరు ఇచ్చిన సొల్యూషన్స్ మీరు ఇస్తున్నారు సార్. అమ్మా ఇక్కడ ఏంటంటే వందన, సమాజం, లీగల్, సైకాలజికల్ ఇవన్నీ కూడా ఒకే తట్టి మీద ఉన్నాయమ్మా. ఇదే కానీ ఒక పెళ్లి కానటువంటి ఒక వ్యక్తి వెనక అతను నేను పడుతూ అతను నా పెళ్లికి ఒప్పుకోవట్లేదు ఏం చేయను అనేటటువంటి సొల్యూషన్ నువ్వు అడుగుంటే కనుక అది కొంతవరకు కఠినమైనా కూడా అది స్ట్రైట్ ఫార్వర్డ్ సొల్యూషన్. దానికి ఇదేంటంటే కొద్దిగా నిన్ను నువ్వు బాధపడుతున్నావు అనేటటువంటి అంశం మా అందరికీ ఉన్నా కూడా ఈరోజు సమాజానికి వ్యతిరేకంగా నువ్వు ఇలా చెయ్యమ్మా, లీగల్ లీగాలిటీస్ అన్నీ పక్కన పెట్టి నువ్వు ఇలా దూసుకుని ముందుకెళ్ళమ్మా అని చెప్పేటటువంటి అవకాశం లేదు. ఈ వేదిక అలాంటిది చెప్పగలిగేటటువంటి పరిస్థితి కూడా లేదమ్మా. నాకు ఇలాంటివన్నీ చెప్పకండి సార్, నాకు ఈ నీతులు హితబోధలు ఇవన్నీ విని విని చాలా విసిగెత్తిపోయాను సార్ నేను. సార్ ప్లీజ్ డోంట్ టీచ్ మీ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. నేను ఎంఏ పిహెచ్డి చేశాను సార్, ఐ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ సార్, నేను చదువుకున్న దాన్ని ఆ మాత్రం తెలుసు నాకు. నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను అంటే ఏదో ఒక మంచి మంచి సొల్యూషన్ దొరుకుతుంది అనే హోప్తో నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను సార్. అందరూ చెప్పిందే మీరు కూడా చెప్తే నాకు ఒక్క నిమిషం ఒక్కసారి వినండి వందన. అంటే మీకు ఫేవర్ గా వచ్చిన ఆన్సర్ వస్తేనే అది మీకు కరెక్ట్ అనిపిస్తోందా? అంటే ఇప్పుడు మీరు ఒక అనలిస్ట్ తో మాట్లాడుతున్నారు, ఆయన మొత్తం అంత కాచి వడపోసి దానికి సంబంధించిన సొల్యూషన్ చెప్తున్నారు. మీ వైపు నుంచి అంటే ఇట్లా మాట్లాడకూడదు, మీ ఎక్స్పెక్టేషన్ నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే ఆన్సర్ కావాలని అడుగుతున్నట్లు అనిపిస్తోంది వందన. ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించుకోండి మీరు. ఇప్పుడు ఇప్పటివరకు డాక్టర్ గారు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీరు ఒక్కసారి నిదానంగా కులంకుశంగా ఒకటి ఒకటి మనన చేసుకోండి, మీకే సొల్యూషన్ దొరుకుతుందేమో. ఏమంటారు కళ్యాణ్ గారు? అంతేనమ్మా, అంతే అంతే. ఇప్పుడు వందన ఇక్కడ రెండు విధాలు, ఇందాక కూడా చెప్పాను కదమ్మా రెండు విధాలుగా. నీకు హ్యాపీగా నువ్వు ఫోన్ పెట్టేసేటటువంటి సొల్యూషన్ ఏంటంటేనమ్మా, నువ్వు ప్రేమించావు, నిక్కచ్చిగా ప్రేమించావు, అతను కూడా నిన్ను ప్రేమించాడు కాబట్టి వెనక ముందు చూడొద్దమ్మా, వెళ్ళి పెళ్లి చేసుకోమ్మా అని చెప్తే కనుక నువ్వు ఈ పాటికి రెండు నిమిషాల్లో ఫోన్ పెట్టేసేదాన్ని. హ్యాపీగా ఫీల్ అయ్యేవారేమో బాస్. అంతే, హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండేవారు. బెలే సొల్యూషన్ చెప్పారు సార్, ఎవరు మా ఇరుగు పొరుగు ఎవరు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సొల్యూషన్ మీరు నాకు చెప్పారు. నాట్ మై ఇంటెన్షన్ సార్, సారీ టు ఇంటరప్ట్ యు, ఇట్స్ నాట్ మై ఇంటెన్షన్ సార్. అలా అంత ఈజీగా కాదు, నేను యాక్చువల్ గా నా సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఒక హెల్ప్ఫుల్ మీ ఎక్స్పర్ట్స్ కాబట్టి ఒక మంచి సొల్యూషన్ ఇవ్వండి అనేసి అడుగుతున్నాను అంతేకాని, నేను ఆల్రెడీ దీస్ కైండ్ ఆఫ్ రీజన్స్, దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ నుండి అందరూ విన్నదే మీరు కూడా అదే చెప్తుంటే నేను హౌ కెన్ ఐ డైజెస్ట్ ఇట్ సార్, నేను ఇలా తీసుకోగలుగుతాను అసలు. దే మేనేజ్ ఎ సోషల్ యానిమల్ అంటారు వందన, మీకు తెలుసు. అంటే మీరు బాగా చదువుకున్నారు, అంటే చదువు వేరు జీవితం వేరు కదండి వందన. సో మనం సమాజంలో ఉంటున్నాం, సమాజంతో పాటే ఉంటాం, సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని, సమాజాన్ని, కుటుంబ వ్యవస్థని, ప్రతిదాన్ని దృష్టిలో పెట్టుకునే ముందుకు వెళ్ళాలి కదా, అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. బహుశా నాకు తెలిసి అంటే డాక్టర్ గారు ఒక మూడు ఆప్షన్స్ మీకు చెప్పారండి. మీకు నిజంగా మీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే, అంటే మా వైపు నుంచి అయితే నాకు తెలిసి ఇదే సొల్యూషన్ అండి. సో ఒకసారి మీరు కొంచెం నిదానంగా మీ ఆలోచనల నుంచి బయటికి రండి, ప్రాక్టికల్గా ఆలోచించుకోండి. రేపొద్దున వాట్ ఈస్ వాట్, ఆలోచన శైలిలో ఫ్లెక్సిబిలిటీ కావాలి, ఫిక్సిటీ కాదు. అంటే నువ్వు ఫిక్స్ అయిపోయావమ్మా, మీరు ఫిక్స్ అయిపోతున్నారు. సో వాట్ ఈజ్ వాట్, నెక్స్ట్ ఏంటి, రేపొద్దున మీ భవిష్యత్ ఏంటి, ఆ పిల్లల భవిష్యత్ ఏంటి, ఇవన్నీ ఆలోచించుకొని కైండ్ ఆఫ్ సిచువేషన్స్ మేడం, ఐ రియల్లీ ఫెడ్ అప్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్ మేడం, ట్రై టు అండర్స్టాండ్ మై సిచువేషన్. నేను చాలా డిప్రెషన్ లో ఉన్నాను, ఒక మంచి సొల్యూషన్ కావాలి, అందుకే నేను ఫీల్ చేశాను ఇలాంటి ఎక్స్పర్ట్స్, నాకు ఒక గుడ్ సొల్యూషన్ కావాలి అని. మీకు ఈమెయిల్ పంపిస్తారు, నా సెక్రటరీ కాంటాక్ట్ నెంబర్ కూడా. మీరు ఒకసారి వచ్చి ఇన్ పర్సన్ వచ్చి నన్ను కలిసమ్మా, ఒక 2 or 3 సెషన్స్ మనం కూర్చుని ఒక క్లారిటీకి వద్దామమ్మా. ఏమ్మా, జస్ట్ ఫర్ టు గివ్ యూ ఎ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, దీనికి భిన్నంగా ఏం సొల్యూషన్స్ ఉంటాయి అనేటటువంటి అంశం కంటే మీరు ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా మీరు డిప్రెషన్ని క్లియర్ చేసుకుని ఒక క్లారిటీకి రావాలి అనేటటువంటి దాని మీద ఫస్ట్ మనం ఫోకస్ చేసుకుని, ఫస్ట్ ఆ డిప్రెషన్ పర్సనల్గా మాట్లాడాలి. ఆ డిప్రెషన్ అన్నది ఫస్ట్ క్లియర్ అవుతేనే లాజిక్ అన్నది వస్తుంది అమ్మా. డిప్రెషన్ అన్నది మబ్బు కమ్మినప్పుడు లాజిక్ రాదు, కాబట్టి మన ఇద్దరం కూడా పర్సనల్గా కూర్చుని డిస్కస్ చేద్దాము, ఏ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయన్నది ఒకసారి మళ్ళీ డిస్కస్ చేసిన తర్వాత ఒక ఫైనల్ సొల్యూషన్కి వద్దామమ్మా. మీకు నా నెంబర్ ఈమెయిల్లో పంపించడం అన్నది జరుగుతుంది. డైవర్స్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్ అంటారా సార్? డైవర్స్ అమ్మా, అతను డైవర్స్ ఇచ్చినట్టుగా అయితే కనుక, హ్యాపీగా ఆ అమ్మాయి కూడా మొదటి భార్య కూడా డైవర్స్ ఇచ్చినట్టుగా అయితే కనుక అసలు అద్భుతమైన సొల్యూషన్ అమ్మా, అద్భుతమైన సొల్యూషన్. ఆ అమ్మాయి ఎంత రెడీగా ఉంది అనేది డైవర్స్ ఆప్షన్ సార్. డైవర్స్ ఈజ్ అన్ ఆప్షన్ అమ్మా. That is the clear cut option. If she divorces, then you are the, if you marry him, then you are the legally wedded wife. So no issues, etu vaipu nunchi kuda. No issues. So we go ahead with this option, sir.
ఓకే నాన్న, ఓకే నాన్న, నైస్ టాకింగ్ టు యూ నాన్న, ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వందన, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. యా, మీరు పర్సనల్గా ఒకసారి అవకాశం ఉంటే డాక్టర్ గారిని మీట్ అవ్వండి. ష్యూర్ మేడం, థ్యాంక్ యూ. ఎస్, ఓకే అండి, బాయ్. బహుశా ఒక 7-8 మినిట్స్ మాట్లాడినట్లున్నారు కళ్యాణ్ గారు మీరు. అంటే ఇక్కడ అంటే ఏంటమ్మా, అమ్మాయి మీరు అన్నట్టుగా చాలా వ్యాలిడ్ పాయింట్ మీరు లేవనెత్తిన పాయింట్. షీస్ ఫిక్స్డ్ ఆన్ అన్ ఆప్షన్. సమాజం వ్యతిరేకించి స్నేహితులు బంధువులు ఎవరు వ్యతిరేకించినా కూడా నేను ఈ ఆప్షన్ ఫిక్స్ అయ్యాను కాబట్టి నాకు ఎప్పుడైతే ఆప్షన్ అందరూ ఒప్పుకుని ఇదే కరెక్ట్ అని అంటారో ఆ కరెక్ట్ అయినటువంటి వ్యక్తుల్ని వెతుక్కుంటూ ఈ మెయిల్ పంపించడం జరిగిందని నాకు అనిపిస్తుంది. కానీ తనని ఈ ఆప్షన్ మనం కరెక్ట్ అంటే కనుక తను మొత్తం జీవితం అంతా కూడా రాంగ్ అవుతుంది. అవునండి. కాబట్టి మనం ఆ అమ్మాయికి ఓదార్చలేము, ఇంకో విధంగా కన్నీళ్లు తుడిచేటటువంటి అవకాశం లేకపోయినా కూడా కఠినంగా అనిపించినా కూడా ప్రాక్టికల్ సొల్యూషన్స్ అనేటటువంటి ఖచ్చితంగా ఇవ్వటం అనేది ఇంపార్టెంట్. నాకేమనిపిస్తుందంటే ఆ అమ్మాయి ఒక విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి డిప్రెషన్లో ఉంది. సమాజం అంతా కూడా తను ఏకాకి చేశారు. ఇప్పుడు ముందు నుయ్యి వెనక అతలు గొయ్యిలా ఉంది. ఇతనితో తప్ప ఇంకో ప్రయాణం లేదు అనేటటువంటి ఆలోచనతో ఉంది కాబట్టి ఇతనితో పాటే కొట్టుకుపోదాం అనేటటువంటి భ్రమలో తను ఉంది. సో ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఆ అమ్మాయిని ఒక కౌన్సిలింగ్ పిలిచి ఆ డిప్రెషన్ అనేటటువంటిది కౌన్సిలింగ్ పరంగా క్లియర్ చేసి అప్పుడు ఈ ఆప్షన్స్ అమ్మ అంటే కనుక తను యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకొక విషయం నాకేం తోచిందంటే కళ్యాణ్ గారు అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే నేను బాగా చదువుకున్నాను నాకు అన్నీ తెలుసు, నేను బాగా చదువుకున్నాను నాకు అన్నీ తెలుసు, నేను సొసైటీని చూశాను అని అంటుంది. తను మాట్లాడిన దాన్ని బట్టి తన వయసు బహుశా నేను 30 ఏళ్ళలోపు ఉండే అమ్మాయేమో నాకు నేను అనుకుంటున్నాను. 30 ఏళ్ళలోపు బాగా చదువు అంటే చదువు మీదే ఉంటుంది తప్ప జీవితంలో ఏం చూస్తుంటారు చెప్పండి? మంచి చెడు కష్టం సుఖం ఏం తెలుసు? అంటే చదువు అంటే ఇప్పుడు చదువు వేరు జీవితం వేరు కదా. తను ఏంటంటే ఈ చదువులోనే తెలియకుండా ఒక ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లో ఉంది తను, తన మీద తనకి ఓవర్ ఫీలింగ్ నాకు అన్నీ తెలుసు అనేది ఒకటి. మీరు అన్నట్టు ఒక లాంటి డిప్రెషన్, ఒక డిగ్రీ చదివినటువంటి అమ్మాయి అందులో పిహెచ్డి చేసినటువంటి అమ్మాయికి మంచి స్పోకింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఎంత కాదనుకున్నా కూడా తన కాన్ఫిడెన్స్ ఇంకో లెవెల్కి వెళ్ళినాయి. కానీ ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది బహుశా తన చదువు తన కెరియర్లో కాకుండా ఎక్కడైతే ఉపయోగించకూడదో అక్కడ ఉపయోగించడం అనేది ఇక్కడ తప్పిదం అయిపోయింది నాకు తెలిసి. వర్షన్ విన్నా కూడా వినండి, తనే చెప్తా ఉన్నారు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన అబ్బాయి తను చెప్పలేదు ముందు, తర్వాత కదా ఈ అమ్మాయికి తెలిసింది అక్కడ ఒక రాంగ్ స్టెప్ అనిపిస్తుంది. మొదట్లోనే మోసం జరిగిందమ్మా, కానీ మోసం జరిగినా కూడా ఈ అమ్మాయి నేను దిగాను, అతనికి ఒక వెసలుబాటు కావాలి, అతనికి ఒక రిలీఫ్ కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ అమ్మాయి ముందుకెళ్ళింది. అవునా? దాంతో మోసం మొత్తం. సెకండ్ మ్యారేజ్ చేసుకోవటం నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇబ్బంది ఉన్నప్పుడు డివోర్స్ తీసుకోవటం సెకండ్ మ్యారేజ్ తీసుకోవటం చట్టరీత్యా నేరం కాదు. కానీ మీరన్నట్లుగా ఆ ఇష్యూ అయినాక కదా కోర్టుకు వెళ్ళి జరగాల్సిన ప్రొసీజర్ అంతా అయిపోయినాక కదా క్లియర్ అయిన తర్వాతనే మాట్లాడ. మెయిల్ ఐడి కూడా పంపుతానండి తనకి. ఈ మాత్రం అవకాశం ఉన్నా ఒక్కసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేయండి. తప్పకుండా. ఇంకొక కాల్తో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. నమస్తే కళ్యాణ్. థ్యాంక్ యూ జయగారు. మీకు కూడా మీ కుటుంబ సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ మరే ఇతర రకాలైన సమస్యలు ఉన్నా కూడా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి, లేకుంటే కింద కామెంట్ రూపంలో అయినా తెలియచేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మీ టాపిక్ని అడ్రస్ చేస్తాం. అలానే మీ వివరాలన్నీ కూడా పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి.